పోయిన నెల 19/4 రోజు మనకు ఒకటి జుక్కల్ శివారు ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఉంది నారాయణఖేడ్ అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది ఖాళీ పూర్తి అంటే కొంచెం డీకంపోజ్ అయినటువంటి బాడీతోని ఉందని చెప్పేసి జుక్కల్ విఆర్ఓ రామచంద్ర గారు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది నారాయణఖేడ్ పిఎస్లో. దాని మీద ఇమీడియట్గా నేను తర్వాత మా సిఐ తర్వాత నారాయణఖేడ్ ఎస్ఐ అందరం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆధారాలు క్లోజ్ టీమ్ పిలవడము తర్వాత డాగ్ స్క్వాడు ఇతర మేము ఏమేంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డీసీజీ సంబంధించి షర్ట్ టైలర్ మార్క్ ఒకటి సదాశివపేట్ మాకు ఒక చిన్న క్లూ రావడం జరిగింది. దాని ఆధారంగా మేము సదాశివపేట తర్వాత హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో లుకౌట్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ లుకౌట్ నోటీస్ ఆధారంగా మాకు ఒక వారం తర్వాత సదాశివపేటలో ఈ డీసీజీకి సంబంధించిన చెప్పులు బట్టలు వాళ్ళ భార్యా పిల్లలు వచ్చి గుర్తుపట్టడం జరిగింది. వాటి ఆధారంగా మేము పరిశీలన చేస్తే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు మాకు తెలిసింది. మొదటగా మేము కిషన్ రాజ్గోడ్ అని చెప్పేసి అతను నాగలగిద్ద మండలం సంబంధించిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా అతడు యాక్చువల్గా సదాశివపేటలో ఒక బండల దుకాణంలో కూలీగా పనిచేస్తాడు. తర్వాత ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి డీసీజీడు అతని పేరు మధుసూదన్. అతను సదాశివపేట ప్రాంతానికి చెందినవాడు. అతను డైలీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ అక్కడ అతను జీవనం గడిపిస్తుంటాడు. ఈ 3 ఏళ్ల క్రితం ఈ కిషన్కు ఈ డైలీ ఫైనాన్స్లో ఇతను మధుసూదన్ పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయం ద్వారా ఇతరు చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉండడం జరిగింది. తర్వాత ఈ మధుసూదన్ ఎవరైతే చనిపోయిన మధుసూదన్ డీసీజీడు ఈ కిషన్ను బాగా నమ్మడంతో ఈ కిషన్ దుర్బుద్ధితో ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇతను కొంచెం కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి డీసీజీడికి. వాటిని ఆధారంగా చేసుకొని ఇతను ఈ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో ప్లాన్ చేసుకొని అతను ఆ రోజు 19 తారీఖు రోజు ఇతనికి విజయ బ్యాంకు తర్వాత ఇతర బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ దాదాపు 19 లక్షల రూపాయల క్యాష్ తర్వాత 50 తులాల బంగారం అక్కడ బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకొని అతను ఇక్కడికి నారాయణఖేడ్కి తీసుకురావడం జరిగింది కిషన్. తర్వాత అతను బామ్మర్ది భీమ్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ వెంకటాపూర్ తాండా అతన్ని అతని సహాయం తీసుకొని ఇద్దరు ప్లాంట్గా పెట్రోలు తర్వాత మిగతా అన్ని సామాన్ తీసుకొని బాగా తాగిపించి అతన్ని అదే రోజు రాత్రి 10:30 అవుట్స్కర్ట్స్ తీసుకెళ్ళి అతన్ని రాయితోని చంపేసి గొంతు విసికి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించిన 2 బైకులు తర్వాత ఇతర సెల్ ఫోన్లు తర్వాత డబ్బు క్యాష్ బంగారం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళను కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పనిచేసిన వీళ్ళందరికీ కూడా నారాయణఖేడ్ సిబ్బంది సిఐని ఎస్ఐని అభినందిస్తూ తర్వాత ముఖ్యంగా పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ అందరికీ ఈ సందర్భంగా రివార్డు అందజేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ నెట్ క్యాష్ 19 లక్షలు 50 తులాల బంగారం. దుర్బుద్ధితోనే ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇతను కొంచెం కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి డీసీజీడికి. వాటిని ఆధారంగా చేసుకొని ఇతను ఈ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో ప్లాన్ చేసుకొని
అతను ఆ రోజు 19 రోజు ఇతనికి విజయ బ్యాంకు తర్వాత ఇతర బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బునన్నీ దాదాపు 19 లక్షల రూపాయల క్యాష్ తర్వాత 50 తులాల బంగారం అక్కడ బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకొని అతను ఇక్కడికి నారాయణగిరికి తీసుకురావడం జరిగింది కిషన్. తర్వాత అతను బామ్మడి భీమసింగ్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ వెంకటాపూర్ తాండా అతన్ని అతని సాయం తీసుకొని ఇద్దరు ప్లాంట్గా పెట్రోలు తర్వాత మిగతా అన్ని సామాన్ తీసుకొని బాగా తాగిపించి అతన్ని అదే రోజు రాత్రి 10:30 అవుట్స్కర్ట్స్ తీసుకెళ్ళి అతన్ని రాయితోని చంపేసి గొంతు విసికి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించిన 2 బైకులు తర్వాత ఇతర సెల్ ఫోన్లు తర్వాత డబ్బు క్యాష్ బంగారం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళను కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పనిచేసిన వీళ్ళందరికీ కూడా నారాయణగిరి సిబ్బంది సిఐని ఎస్ఐని అభినందిస్తూ తర్వాత ముఖ్యంగా పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ అందరికీ ఈ సందర్భంగా రివార్డు అందజేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ గోల్డ్ టోటల్ అమౌంట్ నెట్ క్యాష్ 19 లక్షలు 50 తులాల బంగారం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.